నమస్తే, వెల్కమ్ టు పల్స్ బ్యాలెన్సింగ్. నేను మీ డాక్టర్ ఉమా వెంకటేష్ని మాట్లాడుతున్నాను. లాస్ట్ వీక్ చెప్పాను సన్ గేజింగ్ గురించి చెప్తానని. సన్ గేజింగ్ ఎందుకు మనం చేసుకోవాలంటే మన బాడీలోని ఇమ్యూనిటీ పెంచుకోవడానికి అది చాలా అవసరం. ఒకటి, మట్టిలో మనం పనిచేయడం, గార్డెనింగ్ చేయడం వల్ల మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. రెండు, సూర్యుని రేస్ మన బాడీ లోపలికి వెళ్ళేందువల్ల మన ఇమ్యూనిటీ పెరుగుతుంది అన్నమాట. ఇంకా మనకి ప్రాణాయామ ఎట్లా తీసుకోవాలి ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఒక స్టెప్ బై స్టెప్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఈవేళ మనం సూర్యుడిని ఎలా గేజ్ చేసుకుంటే మనకి ఈ వైరస్లో నుంచి మనం బయటపడేదానికి అవకాశం ఉంటుంది అని చూద్దాం. ఇప్పుడు ఉంటున్న ఈ కరోనా వైరస్ పరిస్థితుల్లో మనం ఒకటి గార్డెనింగ్, మట్టి ఉన్న వాళ్ళు గార్డెనింగ్ చేయండి, మిగతా వాళ్ళు సూర్యుడిని గేజ్ చేసుకోండి. అంటే ఫైవ్ ఎలిమెంట్స్లో ఫస్ట్ ఫార్మ్డ్ ఎలిమెంట్ ఇస్తా సన్ కదా, ఫైర్ కదా. ఈ ఫైర్ అనేది ఏంటి, ఏది అన్వాంటెడ్ ఉన్నా దాన్ని దహించేస్తుంది అన్నమాట, కంప్లీట్గా కాల్చేస్తుంది. అన్వాంటెడ్ ఉన్నా దానికి అది మనం ఏమి సన్ గేజింగ్ చేయకపోయినా మనకి అది జరిగిపోతూ ఉంటుంది. నేచర్గా మనం ఎండకు వెళ్ళామంటే, కానీ చూసి మనం ఇంకా మనకి ఇది కావాలి అనేది మనం ఒక ముద్ర ద్వారా మనం అడిగినప్పుడు ఇంకా మనకి ఫాస్ట్గా ఉంటుంది. దీనికి పక్కనే చూపిస్తున్న ఆ ముద్ర చూసుకోండి. ఆ ముద్రని చేతుల్లో ముద్ర వేసుకొని, ఆ ముద్రని మన హార్ట్ దగ్గర పెట్టుకొని చెప్పులు లేకుండా నిలబడడం కానీ కూర్చోవడం కానీ చేయొచ్చు. సన్ రైస్ నుంచి 1 అవర్ లోపల మంచిది. 11, ఇప్పుడున్న వైరస్ పరిస్థితికి 11 o'clock వరకు కూడా మనం సన్ గేజ్ చేయొచ్చు. ఆ ముద్ర పెట్టుకొని సూర్యుడిని ఎలా కళ్ళలో చూసినప్పుడు ఎంతసేపు చూడగలిగితే, అంటే అది సెకండ్స్లోనే ఉంటాయి, స్టార్టింగ్లో మనకి అలవాటు లేదు కాబట్టి 10 seconds, 20 seconds అలాగ పెరుగుతుంది అన్నమాట. డైలీ పెరుగుతుంది. 45 minutes వరకు సన్ గేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. సో గంటలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. సో ఎంతసేపు చూడగలిగారో అంతసేపు చూశాక ఇంకా చూడలేకపోతున్నాను అన్నప్పుడు బ్లింక్ చేసి చూడొద్దు. ఒక్కసారి ఎంతసేపు లాస్ట్ కళ్ళు తెరిచి చూస్తున్నామో చూసేసి కళ్ళు మూసుకోవాలి. మూసుకొని అది ఆజ్ఞ ద్వారా మన లోపలికి ఆ రేస్ దిగినాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఫీల్ అవ్వండి. ఆ రేస్ లోపలికి వెళ్ళిపోయి లోపల ఎక్కడైతే ఏ వైరస్ ఉన్నా ఏది ఉన్నా కూడా అన్నిటినీ చంపేసింది. అది సన్ గేజ్ చేసిన ఆ రేజ్ అని ఫీల్ అవ్వండి. తర్వాత శరీరం పైన మొత్తం కూడా సన్ రేస్ కవర్ అయిపోయినాయి. ఫుల్లీ ప్రొటెక్షన్ మీకు ఇచ్చింది ఆ సన్ రేస్. ప్రొటెక్షన్ అనేది ఫుల్గా రేస్ చేసుకోవచ్చు. మీ లోపల ఉన్నారు, మీ చుట్టూ ఫుల్ కంప్లీట్ సన్ రేస్ ప్రొటెక్షన్ ఇచ్చింది. మీ పైన ఏ వైరస్ ఉన్నా కూడా అన్నిటినీ కాల్చేసింది అండ్ జస్ట్ ఫీల్ అవ్వండి. అది నిజంగా జరుగుతున్న విషయం. కానీ ఫస్ట్లో మీరు ఫీల్ అవ్వండి, అది నిజంగా మారిపోతుంది. ఒక 10-15 days కల్లా ప్రతి ఒక్కరిలో కూడా అంత మార్పులు వస్తాయి. ఒకటి, విటమిన్ డి కూడా లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ ఆల్సో ఈ మనకి వైరస్ బారి నుంచి మనం బయటపడడానికి ఈ ముద్ర చాలా ఇంపార్టెంట్, ఈ సన్ గేజింగ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి మనం చేస్తే మన ఇమ్యూనిటీ అనేది చాలా బాగా పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఇంకా ఇది ఒక అలవాటుగా అయిపోయింది అనుకోండి, ఎప్పటికీ మనకి ఇమ్యూనిటీ మంచి లెవెల్లో ఉంటుంది. ఎంత సేవ్ చేస్తున్నాం అనేది కాదు, డైలీ మేక్ ఇట్ యాజ్ ఎ హ్యాబిట్ సన్ గేజింగ్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్నమాట.